కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఓం నమో వెంకటేశాయ. ప్రముఖ హీరోయిన్, సౌత్ ఇండియాలో చాలా అవార్డులు గెలుచుకున్నటువంటి హీరోయిన్, మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి చిత్రాలు ప్రాధాన్యతనిస్తూ కెరియర్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి హీరోయిన్ సాయి పల్లవి. సో మలయాళం అమ్మాయి, కేరళ అమ్మాయికి సంబంధించినటువంటి సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి పొజిషన్లో ఉంది, చిన్న చిన్న వివాదాల్లో కూడా ఉంది. ఆ అమ్మాయి జాతకాన్ని విశ్లేషిద్దాం. సో సాయి పల్లవి జాతకానికి సంబంధించి May 9, 1992 ఈ అమ్మాయి జన్మించడం జరిగింది. నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. సో ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి, లగ్నం కూడా కర్కాటక లగ్నమైంది. రాశి రీత్యా లగ్నం రీత్యా రెండు ఒకటే కర్కాటకం. వ్యయంలో కేతువు, ద్వితీయంలో గురువు, పంచమంలో రాహువు, సప్తమంలో శని, అలాగే నవమంలో కుజుడు, దశమంలో రవి శుక్ర బుధుడు, అంటే బుధాదిత్య యోగము కనిపిస్తూ ఉంది జాతకంలో. ఈ అమ్మాయి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే ఒరిజినల్గా ఈ అమ్మాయి జాతక రీత్యా ఒక డాక్టర్ యోగం ఉన్నటువంటి ఒక అమ్మాయి. అంటే సాయి పల్లవి ఒరిజినల్గా డాక్టర్, తను కేరళలో ఒక మెడికల్ కాలేజ్ నుండి జనరల్ మెడిసిన్లో ప్రావీణ్యత సంపాదించి జనరల్ ఫిజిషియన్గా కొనసాగుతూ ఉన్నది. తన ఇంట్రెస్ట్ పరంగా సినిమాలోకి రావడం జరిగింది. ఈ అమ్మాయికి సంబంధించి ఒక రెండు మూడు గ్రహాల ప్రభావం తన జీవితాన్ని కమెంట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా అమ్మాయి జాతకాన్ని విశ్లేషించినట్లయితే రవి బుధ కాంబినేషన్ డాక్టర్గా కొనసాగించే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు అనేటువంటి కాంబినేషను, దశమంలో శుక్రుడు అనేటువంటిది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కెరియర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే బుధుడుకు సంబంధించి వాక్, అంటే వాయస్, మంచి సింగింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడు అంటే సినిమా ఇండస్ట్రీతో పాటు మంచి డాన్సర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ అమ్మాయి జాతక రీత్యా ఒక డాక్టరు, ఒక సినిమా స్టారు, ఒక మంచి సింగరు, అలాగే ఒక డాన్సర్. సో నాలుగు రకాల కళల్లో ఈ అమ్మాయి ప్రావీణ్యత సంపాదించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే మొత్తం 66 కళల్లో నాలుగులో కంపల్సరీ ఈ అమ్మాయి టాప్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. అలాగే గురువు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి చాలా విపరీతంగా సడన్గా పేరు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కుజుడు 9th హౌస్లో ఉండడము, అలాగే షష్టమ స్థానంలో రాహు అనేటువంటిది చాలా లీన్గా, అంటే బక్కగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఈ అమ్మాయిని బాధించేటువంటి అవకాశం ఉంది. చర్మ సంబంధిత సమస్యలు అంటే షష్టమ స్థానంలో ఎప్పుడైతే మనకు రాహు ఉంటాడో, అంటే 6వ స్థానం రోగకారకుడు, రోగకారకుడు అయినటువంటి షష్టమ స్థానంలో రాహు అనేటువంటి క్లాట్స్, చిన్న చిన్న గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అమ్మాయి ముఖాన్ని కనుక విశ్లేషిస్తే చూస్తే ముఖం పైన చిన్న చిన్న కురుపుల్లా కనిపిస్తూ ఉంది. వెరీ రేర్ హీరోయిన్, అంటే ముఖం పైన అంత ఎర్రటి ముఖం పైన ఆ కురుపులు అనేటువంటివి కూడా ఒక అందాన్ని తీసుకొచ్చాయి, కారణం జాతకం. బట్ అదే వేరే అమ్మాయిలకు ఉన్నట్లయితే అది అంత అందంగా ఉండేటువంటి పరిస్థితి కాదు. అంటే నేను మాట్లాడేది రాహువు క్లాట్స్, చిన్న చిన్న గడ్డలకు కారకుడు. సో అవన్నీ కూడా కురుపులు, చిన్న చిన్న గడ్డలు అంటారా, కురుపులు అంటారా, వాటెవర్. సో రాహువు కారకుడు, షష్టమ స్థానంలో రాహువు ఉండడం వల్ల అలా జరుగుతుంది. ఈ అమ్మాయి జాతకాన్ని రెండు భాగాలుగా విశ్లేషించాల్సి ఉంటుంది. సంగీతము అంటే పాడడము, సింగింగ్, తర్వాత సినిమా ఇండస్ట్రీ, డ్యాన్సు, డాక్టర్, ఈ నాలుగిట్లలో ఈ అమ్మాయి దేనిలోకి వెళ్ళినా సూపర్ స్టార్గా బయటపడే అవకాశం ఉంది, సూపర్ స్టార్గా పేరొందే అవకాశం ఉంది. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఈ అమ్మాయి జాతకంలో పెను సంచలనాలు, వివాహానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద సమస్యలు, భారతదేశ వ్యాప్తంగా ఒక సంచలనాన్ని రేకెత్తించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఈ అమ్మాయి జాతకంలో వివాహరీత్యా భారతదేశం మొత్తం కూడా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. నేను మాట్లాడేది ఖచ్చితంగా సంచలనాత్మకం కాబోతూ ఉన్నది. 2022 April 24 ఈ అమ్మాయి జీవితంలో ఏదైనా ఒక సంచలనం జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ అమ్మాయికి ఈగో ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, కారణం లగ్నంలో చంద్రుడు, వ్యయంలో కేతువు, ఈగో ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ అమ్మాయి జాతకంలో కుజుడు గురువు కాంబినేషన్గా తీసుకున్నట్లయితే తల్లి ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే తన వైవాహిక జీవితంలో తల్లి పాత్ర చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ అమ్మాయి జాతకంలో గుంతలకు సంబంధించి, అంటే వాహన ప్రయాణాలు చేసేటప్పుడు, రోడ్డు పైన నైట్ జర్నీలు చేసేటప్పుడు కానీ గుంతలకు సంబంధించి, అంటే పెద్ద పెద్ద గొయ్యిలకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే సడన్గా కారు దాటుకోవడం కానీ, ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ, టైర్ బరస్ట్ అవ్వడం కానీ, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది, అవి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఖచ్చితంగా వివాహానికి సంబంధించి పలు సమస్యలు ఈ అమ్మాయి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది.
తల్లి ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది కూడా ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తూ ఉంది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే కెరియర్ పరంగా మాత్రం ఈ అమ్మాయికి సినిమా ఇండస్ట్రీ పరంగా కానీ, సంగీతం పరంగా కానీ, డాక్టర్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ ఒక ఒక ఖచ్చితమైనటువంటి ఒక పేరు దేశవ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ అంతా కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది. చిన్న చిన్న వివాదాల్లో రెగ్యులర్గా ఉండే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఈ అమ్మాయికి. బట్ అవతలి వాళ్ళకి అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో కాకుండా ఈగో ప్రాబ్లం లాగా, ఒక పొగరులాగా కనిపించే అవకాశం ఉంది. బట్ ఈ అమ్మాయికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రమే ఎక్కువ. ఒక చిన్నపిల్ల మనస్తత్వం కలిగినటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని హ్యాండిల్ చేసే విధానం ఒక చిన్నపిల్లని హ్యాండిల్ చేసినట్టుగా చేస్తే సరిపోతుంది. కానీ డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తే, ఇంకేదో పెద్ద మంచి తీరులో హ్యాండిల్ చేస్తే ఆ అమ్మాయి వినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ అమ్మాయి జాతకం చాలా బాగుండబోతూ ఉంది. బట్ వ్యక్తిగతంగా మాత్రం వివాదాలు ఉండబోతూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.